రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈవర్కే నేను జిల్లాల యాత్ర జిల్లాల తరపున అన్ని జిల్లాలు పర్యటించి జిల్లాల్లో పరిస్థితులు సమీక్షించి క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో ఏమన్నా సహకారం అవసరమా అనే విషయాల గురించి మదింపు చేయడానికి ఈవర్కే రాష్ట్రమంతా పర్యటించాను ఇవాళ గుంటూరు జిల్లాలో ఇది ఆఖరి పర్యటన దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాలు కూడా నేను పర్యటించగలిగాను ఈ 4-5 రోజుల్లో నేను సంజయ్ గారు మేదరం కలిసి అన్ని జిల్లాలకు వెళ్ళొచ్చాం మాకు ఒక మంచి ప్రాథమికంగా ఒక అవగాహన వచ్చింది వచ్చిన అవగాహన ఏంటంటే పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి ఏ రకంగా అయినా ఎన్నికలకు ఒక మంచి వాతావరణం ఉంది రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పట్టింది రాష్ట్రంలో రోజుకి 1000 పైన కేసులు 10000 కేసులు కూడా వెళ్ళింది రాష్ట్రం మన రాష్ట్రం 12000 కేసుల దాకా ఇంచుమించు పోయినట్టుంది అట్లాంటిది ఇవాళ 95 కేసులు కేవలం కోవిడ్ నమోదయ్యాయి గుంటూరు జిల్లాలో 1200 కేసులు అధిక సంఖ్యలో నమోదైన స్థాయి నుంచి ఈ రోజు 5 అంటే 5 కేసులు కోవిడ్ ఉంటం అనేది చాలా సుపరిణామం నేను జిల్లా అధికారుల్ని ముఖ్యంగా ఈ వైద్య శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించాను చక్కటి పోరాట స్ఫూర్తితో ఈ సమస్యని ఎదుర్కొని వైద్య సిబ్బంది ముఖ్యంగా శ్రమించి ఈ చక్కగా అదుపులోకి తీసుకురావడం అనేది చాలా పరిమాణం నేను ముందు నుంచి కూడా అదే చెప్తున్నా ఎన్నికలకు రాష్ట్ర స్థాయిలో జరపడానికి ఇది సరైన ఆదను నేను చెప్పిందే సర్వోన్నత న్యాయస్థానాలు కూడా ఒప్పుకున్నాయి ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది జరగాల్సిందే ఏ కారణం చేత ప్రజాస్వామ్య ప్రక్రియని మనం అడ్డుకోకూడదు మనం ఆపలేము ఇతర కార్యక్రమాలను దానికి అనుసంధానించి ఈ కార్యక్రమాలను మనం పూర్తి చేయాలి అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది చెప్పినప్పటికీ ఎన్నికలు ఆపటానికి తుది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు 2019 తాలూకు రోల్స్తో వెళ్ళాము నిజమే విధి లేక వెళ్ళాము ఆ తర్వాత రోల్స్ సవరించిన అధికారుల మీద ఉపేక్షించలేదు చర్య తీసుకున్నాం చర్య తీసుకోవద్దంటే అది తప్పు ఎలా చర్య తీసుకుంటారన్నారు మరి చర్య తీసుకోకపోతే లక్షలాది మంది 3.62 లక్షల మంది యువ ఓటర్లు ఓటు వేసే హక్కు కోల్పోతే అది సామాన్య విషయం కాదు అసామాన్య విషయం అది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ బాధ్యత రాయిత్యం చర్య తీసుకోవాలి తీసుకున్నాం కోర్టుకు చెప్పాను కూడాను ఈ పరిస్థితుల్లో 2019 తారీఖు పాత రోల్స్తోనే ఎలక్షన్కి వెళుతున్నామంటే కోర్టు సహృదయంతో అర్థం చేసుకుంది మీరు యాక్షన్ కూడా తీసుకున్నారని సంతృప్తి చెందింది అందరితో ఆ వివాదం ముగిసిందని అనుకుంటే ఈరోజుకి ఈ రోజు కూడా హైకోర్టులో డివిజన్ బెంచ్లో మళ్ళీ చరిమిత చరణంగా మళ్ళీ కేసు వేయటం ఆ కేసులో చివరికి అంతిమ విజయం ఎలక్షన్ కమిషన్కే అవటం ఎలక్షన్లకి ఆగవు అని చెప్పి నిర్విద్ధంగా మరొకసారి హైకోర్టు చెప్పటం చెప్పిన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి అనిశ్చిత పరిస్థితి అలాంటివి ఇక తావు లేదు ఇకనైనా ఈ వ్యతిరేకించే శక్తులు ఏవైతే ఉన్నాయో సహృదయంతో అర్థం చేసుకుని స్వాగతించి పూర్తి తోడ్పాటు ఇచ్చి మనం చేస్తున్న కార్యక్రమం ఏంటి ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియని మనం బలవంతం చేయాలి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో నుంచి ఉన్న ఫలితాలు నలుగురికి చేరేటట్టు చూడాలి ఇది రాజ్యాంగ ధ్యేయం ఈ ధ్యేయంలో భాగంగా రాజ్యాంగం బలహీన వర్గాలకి వెనుకబడిన వారికి తోడ్పాటుగా ఆసటగా బాసటగా ఉండటానికి అనేక విధి విధానాలు చేకూర్చింది దీంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి 50% అన్నీ ఇవన్నీ ఆడవారికే చెందుతాయి బలహీన బడుగు వర్గాల ప్రతినిధులు కూడా ఎవరో ఇచ్చిన భిక్షగా దీన్ని స్వీకరించడం కాకుండా స్వశక్తితో ఈ ఫలితాలు తమంతట తాము అందుకుని చైతన్యంతో ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమంతట తాము సాధించుకున్న ఈ ఫలితాల ద్వారా నాయకత్వాన్ని చేపట్టి ఈ వ్యవస్థలకి కొత్త మార్గదర్శకులు కావాలి ఇది రాజ్యాంగం చెప్తోంది ఇది రాజ్యాంగ ధర్మం ఇది నైతిక ధర్మం చట్టం చెప్తోంది దీన్ని కాదంటానికి మనం ఎవరం
మనం వీటన్నిటినీ పక్కన పెట్టి గ్రామాల్లో కలుషిత వాతావరణం వస్తుంది, గ్రామాల్లో సఖ్యత కావాలి, అందుచేత ఎన్నికల కంటే ఎలక్షన్స్ వద్దు, సెలక్షన్స్ మేలు అని కొంతమంది అంటున్నారు. ఏకగ్రీవాలే మంచివి, దానివల్ల కక్షలు కార్పణ్యాలు గ్రామాల్లో ఉండవు, గ్రామాలన్నీ కూడా చక్కటి వాతావరణాలు ఉంటాయి. అంటే నేను అన్న కొత్తగా గ్రామాలను మనమేం సంస్కరించాల్సిన పని లేదు, గ్రామాలు ఇప్పటికీ బాగానే ఉన్నాయి, వాళ్ళు మనకంటే మంచితనంలో అన్నిట్లో సహృదయంతో కలిసి పనిచేయటంలో కలిసిమెలిసి ఉండటంలో వాళ్ళు మనకంటే గ్రామస్తులే బెటర్గా ఉన్నారు. అది మన సంస్కృతిలో ఒక భాగం. మనం గ్రామాలకు చెప్పాల్సిన పని లేదు, గ్రామాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంది. వాళ్ళలో సహనం ఉంది, వాళ్ళల్లో స్నేహభావం ఉంది, సౌభ్రాతత్వం ఉంది, అవి వాళ్ళల్లో ఉన్న విలువలు. ఆ విలువలతో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, కానీ మనం తిరిగి వాళ్ళకి నీతి ఉద్బోధన చేయాల్సిన పని లేదు. గ్రామాల్లో ఎన్నికలు అనేవి జరిగినా కూడా అది పరిపాటి, ఆ రోజుతోనే సమసిపోతాయి, దానివల్ల కక్షలు కార్పణ్యాలు పెరగవు. గ్రామాల్లో ఉండే వారందరూ కూడా ఆ తర్వాత సోదరభావంతోనే ఉంటారు, ఒకరంటే ఒకరు. గ్రామాలకు సంబంధించిన సమస్యల మీద అందరూ ఒక రకంగానే స్పందిస్తారు. చదువుకు ఆడపిల్లలకు చదువు కావాలా లేదా, విద్యా సంస్థలు బలంగా ఉండాలా లేదా, పర్యావరణం హితంగా ఉండాలా లేదా, అందరికీ డ్రింకింగ్ వాటర్ ఉండాలా లేదా, ఇలాంటి విషయాల మీద గ్రామ ప్రజలందరిది ఒక అభిప్రాయం ఉంటుంది. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆలోచిస్తారు గ్రామాలు.